సార్ రెండే నిమిషాలు సార్ ఎక్కువ లేదు సార్ బుగ్గన గారు రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వండి తప్పే ఉంది సార్ బుగ్గన గారు మాట్లాడుతూ రాజధాని భూములు తెలుగుదేశం వాళ్ళు రాజధాని ప్రకటన కన్నా ముందే ఎట్లా తెలిసాయి ఎట్లా కొన్నారో అక్కడ అని అన్నారు ఆయన 2014 లో ప్రమాణ స్వీకారం చేసిన రోజున వేసిన రికార్డు అరిగిపోయినా కూడా అదే రికార్డుని ఇదే సభలో మూడు సార్లు చర్చకు తెచ్చారు సార్ నేను మొదటిసారి మిత్రుడు కూడా చెప్తున్నాడు సేమ్ టు సేమ్ అదే తెచ్చాడు అనేటువంటిది నేను చాలా స్పష్టంగా ఈ సభలో ప్రకటన చేసింది ఏంటంటే సార్ రాజధాని మీద ఆనాటి ప్రభుత్వం శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత పత్రికల్లో వచ్చిన తర్వాత మనసాక్షి పత్రికలో కూడా బ్యానర్ వచ్చిన తర్వాత ఇదే శాసనసభలో ఆ పత్రికా ప్రకటన గ్రామాలతో సహా వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో నేను భూమి కొన్నాను నా ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా డిక్లేర్ చేశాను నేనేం రావు బహదూర్ ఆస్తుల నుంచి కొన్నా నా ఆస్తుల నుంచి నేను కొన్నాను దీంట్లో ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటన చేసిన తర్వాత కొంటే తప్పేం కనపడింది సార్ నంబర్ 1 నంబర్ 2 నంబర్ 2 ఈయన పదే పదే ఏదో కనిపెట్టినట్టు పదే పదే రికార్డులు చదువుతూ పోతున్నాడు సార్ నేను అందుకే ఇందాక డేట్లు అడిగాను డేట్లు చెప్పు ప్రజలకు అర్థం చేసుకుంటారు అని లాస్ట్ టైము అయ్యా లాస్ట్ టైము నీ అగ్రిమెంట్ డేట్ సార్ గవర్నమెంట్ ఈరోజు రాజధాని భూముల మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని పెట్టింది ఎన్ని అగ్రిమెంట్లు రాసుకున్నారో ఎంత మందిని వెరిఫై చేసుకుంటారో ఏమైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఇంకా నేను ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చాను లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టం తెచ్చింది మీకేమన్నా బినామీలను ఆ రోజు మాట్లాడారు దమ్ముంటే ఆ చట్టాన్ని అమలు చేసి భూములు కూడా తీసుకోండి నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను సార్ రాజధానికి మేము ఈ ప్రభుత్వం మారకముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పయ్యావుల కేశవ గారు భూములు కొన్నారని సుప్రీంకోర్టులో కేసు వేశారు సార్ ఇదే పార్టీ తరఫున సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు అధ్యక్ష మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు చివాట్లు తిన్నారు హైకోర్టుతో సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నారు కేసులు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష మళ్ళీ అరిగిపోయిన రికార్డుని సిగ్గనిపించడం లేదా చెప్పడానికి ఇక్కడ అదే చరిత్ర మళ్ళీ మాట్లాడితే నాదేందో చరిత్రకు దూరంగా ఉన్నారు మీరు సత్యానికి దూరంగా మీరు రాజ్యాంగానికి దూరంగా ఉన్నారు మంత్రి గారు రాజ్యాంగానికి దూరంగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష రెండవది చెప్పేస్తాను సార్ ఎస్సీ ఎస్టీ భూములను ఏదో తెలుగుదేశం వాళ్ళు కొన్నారు ఇదొక గవర్నమెంట్ సర్క్యులర్ పంపిస్తున్నాను సార్ ఈ రాజధాని ప్రకటన డేట్ తర్వాత ఎవరి పేరు మీదైనా భూములు ఉంటే వాటిలోకి పరిగణలోకి తీసుకోవద్దండి 2014కి ముందు ఎవరి పేర్లుంటే వాళ్లే యజమానులు అవుతారని ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ బహుశా మీకు ఎవరు చూపించుండరేమో పంపిస్తున్నా ఇంకా ఎట్లా దోపిడీలు జరుగుతాయి ఏదో ఎస్సీల భూములు కొన్నారు వీళ్ళు మార్చుకున్నారు వీళ్ళు ఇండ్ల పట్టాలు తీసుకున్నారు ఈ ఆర్డర్లు ఏం బీక్తున్నాయని అడుగుతున్నా నేను ఈ ఆర్డర్లు ఏం చెప్తున్నాయని నేను అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష కోర్టులో పోయి మొట్టికాయలు తిన్నారు ఎస్సీ ఎస్టీ భూముల్లో మీరు చెప్పేది అవాస్తవాలని తేలిపోయినాయి సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేసుకునేటువంటి ఆఖరికి సుప్రీంకోర్టు కేసేసే ధైర్యం కూడా లేదే మీ ప్రభుత్వానికి మీరు మళ్ళీ వచ్చి మా మీద బురదేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను ఒక్కటే చెప్తున్నా అధ్యక్ష నిజంగా మీకు ధైర్యం చిత్తశుద్ధి ఉంటే నేను ఐఎమ్ కన్క్లూడింగ్ సార్ ఐఎమ్ కన్క్లూడింగ్ కూర్చోవాలా మాట్లాడు ఐఎమ్ కన్క్లూడింగ్ ముఖ్యమంత్రి గారిని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఈ రాజధాని భూముల మీద మీరు ఎట్లా కేసులు వేశారు ఈ మూడేళ్లలో విశాఖపట్నంలో జరిగినటువంటి భూముల క్రయ విక్రయాల మీద కూడా కేసులు పెట్టి విచారణ జరిపించేటువంటి ధైర్యం మీకుందని నేను అడుగుతున్నా ఆ రోజున నేను సిద్ధంగా ఉంటాను నా భూముల్లో నేను రాజధాని ప్రకటనకి ముందు భూములు కొన్నాను అని అంటే మీరు చెప్పిన వాళ్ళకి భూములు రిజిస్టర్ చేయడానికి సిద్ధంగా అధ్యక్ష రాజధాని భూముల మీద ఈ సభలో ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష అరగంట సేపు నేను చాలా డీటెయిల్డ్ గా ప్రిపేర్ చేసుకొచ్చి ఏ డేట్న క్రొనాలజీతో సహా తీసుకొచ్చి పెట్టాను ఈరోజు వాళ్ళు వచ్చిన డేట్ అడిగారు నేను ఛాలెంజ్ చేస్తున్నా
రాజధాని ప్రకటనకు ముందు భూములు నేను కొనుంటే నేను ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికో లేక వాళ్ళని చెప్పిన వ్యక్తులకో గిఫ్ట్ ఇస్తా. ఏ రోజు వచ్చిందో మొత్తం వైట్ పేపర్ హౌస్ లో పెట్టమన్నాడు సార్, పెట్టమన్నాడు సార్. ఓకే 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 సార్, సార్ డేట్లు అడుగుతున్నారు. ఇంత పెద్ద గవర్నమెంట్ లో డేట్లు ఎప్పుడు పెట్టారో తెలీదా? నా రికార్డులు తీసుకొచ్చారు సిక్కు లేకుండా. నాలుగు తొమ్మిది 2014 నేను కొన్నది నవంబర్ లో. ఐ జస్ట్ వెయిటింగ్, ఐ జస్ట్ వెయిటింగ్ ఎంత మిడిసి పడతారో అని చెప్పి వెయిటింగ్, ఐ వెయిటింగ్. ఇంకేం కావాలి? 4/9/2014 నేను కొన్నది నవంబర్ లో. అధ్యక్ష, మన రాష్ట్రము అని అంటే ఈ రాష్ట్రము 162,967 చదరపు కిలోమీటర్ల భూభాగం. దిస్ ఇస్ ఆర్ స్టేట్. మన స్టేట్ అంటే ఇట్ ఈస్ నాట్ కేవలం 8 కిలోమీటర్ల రేడియస్. ఒక స్టేట్ అంటే 162,967 చదరపు కిలోమీటర్ల భూభాగం మన రాష్ట్రం. కేవలం 8 కిలోమీటర్ల రేడియస్ మాత్రమే కాదు, మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. కేవలం 50,000 ఎకరాల లబ్ధి కోసం మాత్రమే ఉన్న భూమి కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. చంద్రబాబు దృష్టిలో రైతులంటే కేవలం 35,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు మాత్రమే అని అనుకుంటే కుదరదు అధ్యక్ష. మన దృష్టిలో రైతులంటే వారితో పాటు ఈ 35,000 ఎకరాలకు సంబంధించిన రైతులతో పాటు రైతు భరోసాను అందుకుంటా ఉన్న మరో 50 లక్షల మంది రైతులు అన్నది మర్చిపోకూడదు అధ్యక్ష. చంద్రబాబు ఇవాళ అధ్యక్ష చాలా సందర్భాలలో మనం ఈ టాపిక్ ఎత్తినప్పుడల్లా చంద్రబాబు నాయుడు ఆయనకు డంకా బజాయించే ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయం సభ్యులంతా ఈ పంచుకో తినుకో దోచుకో సభ్యులందరూ వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పేపర్లలోనూ వాళ్ళ వాళ్ళ టీవీలలోనూ వీళ్ళంతా కూడా కామన్గా అనే మాట అధ్యక్ష, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అందరం కూడా ఆలోచన చేయాలి, నిజంగానే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని నేనా అన? ఇక్కడ అసలు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? ఇక్కడున్న భూములు అమ్మితే ఎంత వస్తుంది? ఈ విషయాలందరికీ కూడా తెలిసి ఉండాల. ఎందుకనంటే అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లు, రివర్ కన్జర్వేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా 820 ఎకరాలు ఇటువంటి భూములు ఉన్నాయి అధ్యక్ష. లంక ల్యాండ్స్, ఎన్జిటి ల్యాండ్స్ బిట్వీన్ రివర్ అండ్ కరకట్ట ఇవన్నీ కలుపుకుంటే ఆ 820 ఎకరాలు తీసేస్తే అసలు ఎంత ల్యాండ్ ఉంది అని చూస్తే మరో 4,997 ఎకరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ 4,997 ఎకరాలు పోనీలే ఈ కృష్ణ ఈ లంక భూములు ఈ ఎన్జిటి ల్యాండ్స్ బిట్వీన్ కరకట్టు బిట్వీన్ ద రివర్ అండ్ కరకట్టు ఇటువంటివన్నీ కూడా మళ్ళీ లెక్కేసుకుంటే కూడా మరో 820 ఎకరాలు. అంటే మొత్తం ఉండేది 5,817 ఎకరాలు. ఇందులో 820 ఎకరాలు నువ్వు అమ్మాలనుకున్నా కూడా ఎన్జిటి ఒప్పుకో, కోర్ట్స్ ఒప్పుకోవు. ఈ పరివాహక ప్రాంతంలో వస్తూ ఉంది కాబట్టి కృష్ణ రివర్ బోర్డు కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
సో ఇవి తీసేస్తే మిగిలింది 4990 ఎకరాలు మాత్రమే. అధ్యక్ష ఇది ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష వీళ్ళే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 5/2/2019లో చంద్రబాబు గవర్నమెంట్ ఇస్ నాట్ మన గవర్నమెంట్లో కాదు 5/2/2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ప్రకారమే 5020 ఎకరాలు మాత్రమే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కు ఉంది అని చెప్పి స్వయంగా ఇచ్చిన జీవో. ఆ జీవోని కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద చూపించినా కూడా మంచిదే, ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ 5 వీళ్ళంతా ఎవరైతే దొంగల ముట్ట సభ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వీరందరూ కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు 10,000 ఎకరాలు ఉన్నాయి, ఒకడేమో 20,000 ఎకరాలు అంటాడు, ఇంకొక ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అంటాడు. రకరకాల పద్ధతుల్లో వీళ్ళందు ఏముంది అధ్యక్ష రాసేదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని చెప్పి చెప్పడానికి, దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసము ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాయడమే కదా, పోయేదేముంది ఒక పెన్ను ఒక కలము ఒక పేపరే కదా అని చెప్పి వాళ్ళు, టీవీలో చూపించడమే కదా అని చెప్పి వీళ్ళు, అందరూ కలిసి ప్రజలను మోసం చేయడమే కదా అని చెప్పి చేసేస్తా ఉన్నారు. ఆ జీవో ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5/2/2019 ఫిబ్రవరి 5 ఇచ్చిన జీవో ప్రకారమే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కు అవైలబుల్గా ఉన్న ల్యాండ్ 5020 ఎకరాలు అధ్యక్ష.